కెప్టెన్ మిల్లర్ హీస్ ద కిల్లర్ దిస్ ఫిల్మ్ ఇస్ ఎ థ్రిల్లర్ అనుకుంటే మాత్రం మీరు పులుసుపోయిన పాపలో కాలేసినట్టు మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు మహానుభావులు ఎక్కడ ఉన్నారా ఓకే ఇంతకన్నా ఇంకేం చెప్పగలరా థ్యాంక్ యూ సో మచ్ నిన్న స్టార్ట్స్ అన్ని వచ్చినాయి వన్ డేలో వన్ మిలియన్ వ్యూస్ సిక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దట్ ఈస్ క్రేజీ తట్టుకోలేకపోతున్నా ఇంకా ఇంకా చేయండి ఇంకా ఇంకా చేయండి టూ ట్వంటీ ఫైవ్ కాదు సార్ త్రీ ట్వంటీ ఫైవ్ కొడదాం ఏమంటారు ఏంటి ఇంకోసారి అన్న టూ ట్వంటీ ఫైవ్ కాదు సార్ త్రీ ట్వంటీ ఫైవ్ కుదాం ఏమంటారు సొల్ ఆపి మొదలు పెట్టరా అంటారా క్యాప్టెన్ మిల్లర్ ఎలా ఉందిరా అంటే నాకైతే స్ట్రిక్ట్లీ యావరేజ్ అనిపించిందండి ఒక మంచి ఫ్లోలో వెళ్తూ మంచి కాన్సెప్ట్తో వెళ్తూ చాలా చాలా హోప్ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో ఏదైతే ఉందో అది అది అయిపోయిన దగ్గర నుంచి ఇంకంతే అట్లా కొంచెం డౌన్ఫాల్ డౌన్ఫాల్ అని చెప్పకూడదు కానీ లాగండి లాగ్ అనే పదానికి మీకు మీకు ఇట్లా అనిపిస్తుంటుంది సినిమాలు చూస్తుంటే లాగ్ అని నాలాగా అనిపిస్తే మాత్రం కష్టమే లేదు నాకు కొంచెం ఇలా వెయిట్ చేసి పేషెంట్గా స్లోగా చూస్తాను నాకు పర్లేదు నాకు అంత ఇదేం లేదు అనుకుంటే మాత్రం మేబీ డివిటెటర్ అయి మీకు నచ్చవచ్చు మెయిన్ నాకు ఎక్కడ కొట్టిందంటే ఏమో ఇది కొంచెం కాంట్రవర్షియల్గా చెప్పేస్తాను ఈ మధ్య తమిళ్ ఇండస్ట్రీలో ఒకటి అబ్జర్వ్ చేశాను ఊ అంటే ఆ అంటే ఆల్మోస్ట్ ఏదో ప్రతి సినిమాలో ఒక కాస్ట్ రిలేటెడ్ అప్ క్లాసు అది ప్రతి దాంట్లో పెడుతున్నారు చాలా రిపిటేటివ్ అనిపిస్తుంది నో అది మారాలి ఇంకా సొసైటీలో ఉంది బట్ ప్రతి మూవీలోనూ అదే కోర్ ప్లాట్ పాయింట్ టైప్లో అన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ ఎక్కువ సినిమాలు అని అది ధనుష్ గారి సినిమాలలో నాకు అలా అనిపిస్తుంది ఎందుకు ఆ ట్రెండ్లో వెళ్ళిపోతున్నారు ఇక్కడ కూడా ఆ ప్లాట్ అంతా మెయిన్ అదే ఉంటుంది కొన్ని ట్రీట్మెంట్ కొన్ని కొత్తగా చాలా బాగా అనిపించిన పాయింట్స్ ఉంటాయి కానీ ఓవరాల్ అబ్బా మళ్ళీ అదే రా అన్నట్టు అనిపించింది మంచి సీన్ అన్నా కదా ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి ఓ సీన్లో ఉంటుంది హీరోగాడు వెళ్ళి బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకుంటాడు అప్పుడు వాడు వచ్చి వచ్చాడు ఏంట్రా నువ్వు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎందుకు జాయిన్ అవుతున్నారా నువ్వు అంటే వాడు అంటాడు అరే మనం అప్రెస్డ్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళం ఇక్కడ తొక్కుతున్నారు ఈ రాజులు ఏమైనా మనకి ఏమైనా ఫ్రీడమ్ ఇస్తున్నారో మన గుడిలోకి రానివ్వట్లేదు మళ్ళీ ఏది చేయనివ్వట్లేదు చెప్పులు కూడా వేసుకునివ్వట్లేదు అదే బ్రిటిష్ వాడు నాకు బూట్లు ఇస్తున్నాడు బట్టలు ఇస్తున్నాడు ఇజ్జత్ ఇస్తున్నాడు సేమ్ టేబుల్లో ఫుడ్ పెడుతున్నాడు ఇంకా నాకు నువ్వు చెప్పు ఎవడు బెటర్ అన్నట్టు వాడు వెళ్ళిపోతారు అనమాట సో ఆ రీజనింగ్ కానీ ఆ థాట్ ప్రాసెస్ కానీ మనకి ఎప్పుడు ఎలాగలవు సో ఒక నార్మల్ పర్సన్ వచ్చేసి ఒక అప్రెస్డ్ పర్సన్ వాడికి ఎలా ఉంటుందంటే రే ఇప్పుడు తోడు నన్ను తొక్కేవాడే సో వీడన్నా కొంచెం బెటర్ అన్నట్టు అలా ఆ యాంగిల్ చాలా బాగా చూపించారు సో బేసిక్గా ఫస్ట్ హాఫ్ అంతా ఎలా వెళ్ళిపోతుంది అంటే ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ టైప్లో వెళ్తుంది ఇప్పుడు క్యాప్టెన్ మినర్ వాడు ఎవడు వాడు ఎందుకు అట్లేడు వాడి మోటివేషన్స్ ఏంటి వాడి ఎయిమ్ ఏంటి వాడు ఏ ఏ కారణాల వల్ల ఏ ఏ స్టెప్స్ తీసుకున్నాడు అన్నట్టు చూపిస్తారు సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎప్పుడైతే ఈ సినిమా మొత్తం ఆ ఊరు ఆ జనాల దగ్గరికి వెళ్ళిపోతుందో నాకైతే మూడు ఉత్సాహం పోయింది అండ్ అప్పుడు స్లో స్టోరీ కూడా మొమెంటం బిల్డ్ అవుతుందండి ఒక ఇప్పుడు జిగర్ తాండ చూడండి నాకు జిగర్ తాండాలో నాకు నచ్చుద్ది ఏంటంటే జిగర్ తాండ కానీ ఇంట్రెస్ట్ వెళ్ళారు కానీ ఇంకొన్ని మూవీస్ ఉంటాయి సో వెయిట్ చేయించి వెయిట్ చేయించి లాస్ట్లో ఇట్స్ వర్త్ ఇట్ అనిపిస్తుంది మీరు వెయిట్ చేసింది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడ అదే ఉంటుంది ఉంటుంది అని చాలా ఓపిక్గా కూర్చుంటారు కానీ అది ఉండదు నాకైతే లేదు సో నేను అందుకే అంత హ్యాపీగా ఫీల్ అవ్వట్ల ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ అన్ని సినిమాల్లో ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ సో వాటికి మనం కనెక్ట్ అవ్వాలి నీకు మీకు ఎలా చెప్పాలంటే సినిమాలో టూ ఇన్స్టెన్సెస్ ఉంటాయి ఒక ఇన్స్టెన్స్లో వాడు చాలా బాధపడుతుంటాడు నేను ఎక్కడికి వెళ్ళాలో ఎవరు నన్ను తీసుకోవట్లేదు మా ఊరిలో నన్ను నన్ను తీసుకోవట్లేదు గెంటేస్తున్నారు అనే టైప్లో ఉంటుంది ఈడు ఎందుకంత ఫీల్ అవుతున్నాడు అక్కడ ఎంత ఫీలింగ్ లేదే అన్నట్టు మనకు అనిపిస్తుంది వాడు ఫీల్ అయితే మనం ఫీల్ అవుతే మన సినిమాలో ఇన్వెస్ట్ అవ్వగలుగుతావు ఎట్ ద సేమ్ టైం ఒక ఒక దాంట్లో వీడు క్రూరంగా చూసి ఐ ఐమ్ ద ఈ విల్ డెవిల్ అంటాడు ఐ ఎమ్ ద నాకు అంత ఫీలింగే లేదే అని మీకు అనిపిస్తుంది అంటే మీకంటే నాకు అనిపించింది అలా అనిపిస్తే మీకు ఇంక పోయినట్టే కదా ఫీల్ సో ఆ క్యారెక్టర్కి ఆ ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవుతుంది వాడు చెప్పడం ఏదో చెప్తూ వెళ్తున్నాడు కానీ మనం ఎమోషనల్లీ ఇన్వెస్ట్ అవ్వకపోతే మనకు ఆ స్టోరీ అంత ఎక్కదు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ జగర్ తాండకే వెళ్తున్నాడు ఎందుకంటే చాలా సిమిలారిటీస్ అనిపించింది నాకు ఎట్లీస్ట్ నా సెకండ్ హాఫ్లో అక్కడ మన ఎమోషనల్ బాగా కనెక్ట్ అవుతాం వస్తుంది కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అరే పాపం కదా అని అది ఇక్కడ అక్కడ ఇక్కడ అసలు అనిపించారు నాకు నాకైతే అనిపించలే అలా అని చెప్పి తీసి పడడానికి కూడా లేదండి అందుకే ఇటు అటు వెళ్తున్నా ఈ సినిమాలో కాంప్లెక్సిటీ కాంప్లెక్సిటీ ఉంది డెప్త్ ఉంది క్యారెక్టర్ ఆర్క్స్ ఉన్నాయి బాగున్నాయి ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు విజువల్లీ చాలా బాగుంది చాలా కష్టం సెట్ కూడా చాలా నీట్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు మీరు ఆ టైం ఆ ఎరాకి వెళ్ళిపోతారు చాలా పెట్టారు అందులో లైక్ నాట్ ఓన్లీ మనీ బట్ ఎఫర్ట్ కూడా పెట్టారు ప్రతి బాటిల్లో కానీ అవన్నీ ఉన్నా ఎమోషన్ లేకపోతే ఆ కనెక్ట్ లేదు ఎట్ ద సేమ్ టైం బ్రిటిషర్స్ కూడా కొన్ని యాంగిల్స్లో మరీ తొక్కేస్తాం నరికేస్తాం అనే టైప్లో చూపిస్తారు మేబీ నిజంగా అలా ఉన్నారేమో బట్ ఆ కొమరం భీముడ టైప్లో ఆర్ఆర్ఆర్లో కనెక్ట్ అయినట్టు ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు నేనైతే సరే నీ ప్రాబ్లం ఏంటి సెకండ్ హాఫ్ తని ప్రాబ్లం ఏంటి అంటే అది గంట సేపు ఫైట్ ఉంటుంది తెలుసా మీకు ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో గంటసేపు ఫైటింగ్ ఉంటుంది ఫైటింగ్ అంటే నాకు ఇంట్రెస్టే కాకపోతే అది ఎలా అంటే ఆర్ఆర్ఆర్లో మీకు క్లైమాక్స్ ట్రాక్ నచ్చిందా అంటే ఇద్దరు వెళ్ళిపోయి ఒక ఆర్మీ ఆర్గనైజ్ చేయడం నచ్చిందా అది నచ్చితే అది మీకు నచ్చవచ్చు నాకు అది నచ్చా ఆర్ఆర్ఆర్లో నచ్చలే ఇక్కడ నచ్చలే సో బేసిక్ ఏమవుతుందంటే మీకు రివీలియం చేయకుండా చెప్తున్నాను ఓ చిన్న గ్యాంగ్ వెళ్ళి ఒక అటాక్ జరిగిద్ది అటాక్లో బ్రిటిష్ వాళ్ళు చచ్చిపోతే ఇంకో గ్యాంగ్ దిగుద్ది ఆ గ్యాంగ్ వేసేస్తే ఏడు వందల మంది మిలిటరీ గ్యాంగ్ దిగుద్ది ఏడు వందల మంది వేసేస్తారు లేబ్యాక్స్ అయిపోద్ది అంటే ఏడు వందల మంది ట్రైన్డ్ ఆర్మీ సోల్జర్స్ విత్ వెపెన్స్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వెపెన్స్ ఉంటే వీళ్ళు సరదాగా వేసేస్తారు చాలా కామెడీ అనిపించింది ఫైట్ అయితే మీరు చూస్తే అర్థం అవుద్ది పెచ్చలా కొడకల్లాగా గన్నులు పట్టుకొని మీరు కాచకూడ ఉరుకుతారేట్రా గన్నులతో యుద్ధాలు చేస్తారేంటి మీరు నాకు అర్థం కాదు మళ్ళీ అట్ ది సేమ్ టైం శివరాజ్ కుమార్ అనుకుంటా ఆయన కన్నడ సూపర్ స్టార్ ఆయన సేమ్ జైలర్లో ఎలా వాడారు ఈ సినిమాలో వాడారు సో అక్కడ వచ్చే హైపు ఇక్కడైతే రాలేదు అండ్ ఐ వుడెంట్ బ్లేమ్ ద మ్యూజిక్ మ్యూజిక్ కూడా చాలా చోట్ల చాలా బాగా అనిపించింది ఓ ఒక సీన్లో అయితే ఏం రేడు ఎవెంజర్స్ టైప్ మ్యూజిక్ కొట్టాడు ఆ ఎవెంజర్స్ సీన్ ఉంటుంది అందరు ఇట్లా చుట్టూ రెడీ అయ్యి ఇలా ఉంటారు అలా చూపిస్తారు ఇక్కడ ఇలా ఉంటుంది అంటే ఎలా చెప్పాలి ఎక్కడ సీరియస్నెస్ ఉండదు అరే ఏడు రోజు చచ్చిపోతాడు అరే జాగ్రత్త కాలుస్తాడు అరే జాగ్రత్త అలా ఉండదు ఒక సూపర్ హీరో సినిమా మాదిరి మనకేం కాదు అన్నట్టే ఏడు వందల మంది అండి ఏడు వందల మంది వేసేయడం ఏంటండి సదీప్ కిషన్ గారు కూడా ఉంటారు అలా ఉంటారు మళ్ళీ అలా వస్తారు అది కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఈ సడన్గా ఎప్పుడో కొన్ని తర్వాత లెటర్ రాస్తే వచ్చేస్తారా ఏం మాట్లాడుతున్నారు అలా చాలా సెన్స్లెస్ థింగ్స్ అయితే కొన్ని ఉంటాయి లాస్ట్లో వచ్చేసరికి కొన్ని డెసిషన్స్ తీసుకుంటాడు హీరో నాకు ఫస్ట్ ఊద్దు వెళ్ళిపోతా అంటాడు ఫ్రెండ్స్ని బిట్రే చేస్తాడు తర్వాత మళ్ళీ అంత కావాలి నేనే హీరో నేనే యానిమల్ అని చెప్పి తిరిగి వస్తాడు ఊరి కోసం ఏదో చేస్తా అంటాడు ప్రతిదానికి ఒక పర్పస్ ఉండాలి ఇప్పుడు నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకో నీ డెసిషన్ నీ క్వశ్చన్ చేయట్లేదు కానీ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక రీజనింగ్ ఉండాలి ఆ రీజనింగ్ మనకు కన్విన్సింగ్ అనిపించాలి జిగర్ తాండాలో అదే ఉంటుంది జిగర్ తాండాలో ఇప్పుడు లారెస్ ఎందుకు వెళ్తాడు ఊరికి ఎందుకు వెళ్తాడు వెళ్ళి జనాల కోసం ఎందుకు నుంచి ఉంటాడు అది అది దా కనెక్ట్ అక్కడే మీకు ఎక్కిద్ది ఊపంతా కానీ ఇక్కడ అదే మిస్సింగ్ సో దానివల్ల నువ్వు ఫైట్ ఎంత ఇది పెట్టినా ఎంత షార్ట్స్ కూడా చాలా ఫజీ ఫజీ అనిపిస్తాయి యాక్షన్ షార్ట్స్ బట్ ఓకే బాగా ట్రై చేశారు బాగా తీశారు అనుకోవచ్చు కానీ నాకైతే ఎక్కలేదండి చాలా కామెడీగా ఉంటాయి కొన్ని సీన్స్ అయితే గ్రెనేడ్లు ఎక్కడంటే అక్కడ విసురుతారు ఇష్టం వచ్చినట్టు పేల్తే బట్ అది చాలా పికింగ్ అనిపిస్తుంది కానీ నాకు అది చూస్తే చిరాకొస్తుంది బట్ పాయింట్ బింగ్ అది బాగాలేదు ఎమోషనల్ బాగాలేదు సో నాకు కరెక్ట్ అయితే మిస్ అయింది అదండి మన క్యాపిటల్ మిల్లర్ రివ్యూ స్ట్రిక్ట్లీ యావరేజ్ ఫిలిం సో సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్కి దగ్గరలో కూడా లేదు నా దృష్టిలో అయితే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ బేస్డ్ సినిమాలు కొత్తగా చూడాలి అనుకుంటే వెళ్ళండి కానీ ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నా ఇట్ విల్ టెస్ట్ యువర్ పేషెంట్స్ కొంచెం ఓపిక్గా చూడాలి మాస్ మసాలా ఎంటర్టైనర్ షార్ప్ కట్స్ ఉంటాయి మీరు మీరు ట్రైలర్లో చూసి వెళ్ళారంటే మాత్రం మోసపోతారు సో ఇదనమాట మన రివ్యూ నచ్చదని అనుకుంటున్నాను సో వీడియోస్ వస్తూనే ఉన్నా మీరు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండండి ఫాస్ట్ టూరెట్గా కొట్టేద్దాం మనం ఇది మన నెక్స్ట్ టార్గెట్ టూ హండ్రెడ్కే కొట్టేద్దాం సబ్స్క్రిప్షన్స్ అలానే గురుజీ గారి గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటాను నేను అనుకుంటా లేదా నాకు ఇంకొక ఐడియా ఉంది యాక్చువల్లీ ఏంటంటే మన తెలుగు హీరోస్ లైక్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎక్కడి నుంచి ఎలా అయిపోయారు వర్సెస్ తమిళ్ కౌంటర్ పార్ట్స్ కానీ వేరే దగ్గర కానీ వాళ్ళందరూ బాగా సినిమాలు తీస్తున్నారు మనవల్ల ఎందుకు తీసిన రొట్టే తీసి తీసి ఉంటున్నారు ఇలా దీని మీద చేద్దాం లేకపోతే డౌన్ఫాల్ ఆఫ్ గురుజీ అన్నట్టు ఏ ఏమైంది ఈ మధ్య ఎలా వస్తున్నాయి సినిమాలు చాలా సిమిలారిటీస్ ఉంటున్నాయి ఆ టైప్లో ఏదైనా చేద్దామా లేదు ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన రాడ్స్ గుడ్ ఫిల్మ్స్ యాక్చువల్లీ ఒక వీడియో అయితే చేస్తున్నాను రాబోతుంది అది బేసిక్గా ఏంటంటే నేను చూసిన చాలా మంచి సినిమాలు టీవీ సిరీస్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ట్వంటీ త్రీలో నాకు గుర్తున్నవి కొన్ని చెప్తాను చూడ్డానికి ట్రై చేయండి కొన్ని అయితే మిస్ అవ్వకూడదు అది కూడా లిస్ట్ చేస్తాను సో ఇది మన వీడియో చూసిన పాల్పించి పెట్టి కొద్ది మళ్ళీ వచ్చారు థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి అగైన్